करुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमाधिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं గురుభ్యో నమః. ప్రతి వ్యక్తి తాను చేసే పనికి మరొకరు కారణం అనుకోవడము లేదా తాను చేస్తున్న పనిలో విజయానికి తానే కారణం అనుకోవడము లాగా ఆలోచించే అవకాశం చాలా ఎక్కువ. కానీ దానికి మూలము కర్మ సిద్ధాంతం. నిన్న ఈరోజు రేపు భూతము భవిష్యత్తు వర్తమానము ఈ మూడింటిలోనూ కూడా మనం మన కర్మని అనుభవించే ప్రక్రియలో గత జన్మల్ని ఆధారం చేసుకుని ఈ జన్మలో మనకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి గత జన్మ కర్మల యొక్క ఫలాన్ని అనుభవించి మరు జన్మ లేకుండా చేసుకోవడానికి వచ్చిన జన్మని ఈ జన్మగా గుర్తించవలసి ఉంటుంది. ఇటువంటి జన్మలో గ్రహాల యొక్క వేరువేరు స్థితులలో ఉన్న జ్యోతిష పరంగా అధ్యయనం చేసే జాతక చక్రం ఏదైతే ఉందో దానిలో ఆ గ్రహాలు అక్కడ ఎందుకున్నాయి అని అడిగితే కారణము కర్మ అని చెబుతాం. అటువంటి కర్మని గతంలో చేసిన దాన్ని ఇప్పుడు కొత్త కర్మతో అధిగమించే ప్రయత్నం చేయడము, అంటే పాప ఫలం ఏదైతే ఉందో ఆ పాప ఫలాన్ని అధిగమించడానికి కొత్త కర్మ చేసుకుంటే, పుణ్యకర్మను చేసుకుంటే దాన్ని అధిగమించగలుగుతాం. అలాగా ఏ సమయంలో ఏ ఆలోచన పుట్టినందువలన ఏ దోషం వస్తుందో గుర్తించటానికి జ్యోతిషం ఉపకరిస్తుంది. కాబట్టి అటువంటి దశలు ఏమిటో తెలుసుకోవడం కోసం జాతకాన్ని అధ్యయనం చేయడం జరుగుతుంది. ఆ దోషాలను అధిగమించడం కోసం మనం చేసే ప్రక్రియలో భాగంగానే ప్రస్తుతం చేస్తున్న ఆధ్యాత్మిక కృషి అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏ సమయంలో ఎటువంటి ఆలోచన వస్తుందో జాతకం ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఆ ఆలోచన వస్తూ ఉంటే ఈ ఆలోచన మనకి అనుకూలమైనది కాదు అని అర్థం చేసుకోవడానికి జాతకం ఉపయోగపడుతోంది. కాబట్టి అటువంటి స్థితిని అధిగమించడం కోసం దాన్ని వినియోగించుకోవాలి, మోక్షం కోసం వినియోగించుకోవాలి. లాభం వచ్చే సమయంలో లాభాన్ని సద్వినియోగం చేయడము, ఖర్చు ఎక్కువగా ఉండే సమయంలో చేసే ఖర్చు సన్మార్గంలో జరగడము అనే జాగ్రత్తలు తీసుకోవడంలో ఇది ఉపకరిస్తుంది. కాబట్టి భవిష్యత్తు అనే దాన్ని మన ప్రయోజనం కోసం మనం వినియోగించుకోగలగాలి అంటే ఆ రూపంలో మనం ఆలోచనని కొనసాగించేలాగా చూసుకోవాలి. అలా చేసుకోవడానికి మంత్రము మనకి ఒక సాధనం. ఈ మంత్రం ద్వారానే మనము ఏదైనా సాధించుకోగలిగే శక్తిని పొందగలుగుతాము, మనశ్శక్తిని పెంచుకోగలుగుతాము. ఒక వ్యక్తి తనకు కావాల్సిన దాన్ని సాధించుకోగలుగుతున్నాడు అంటే మనశ్శక్తి కారణము. ఆ మనశ్శక్తికి పుణ్యం తోడ్పడుతుంది. కాబట్టి అటువంటి పుణ్యాన్ని ఆధ్యాత్మిక సాధనతోనే ఆర్జించగలుగుతాము. ధనుర్రాశి. ఈ రాశివారు నిర్వర్తించే ప్రతి కార్యక్రమంలోనూ లక్ష్య సాధన అనే దృష్టి ఉన్నందువలన విజయాలను సాధించడం సులువే అవుతుంది. అయితే వాటిలో ఇతరుల యొక్క ప్రమేయం ఉన్నందువలన లేదా ఇతరుల కారణంగా కనిపించే లక్షణం ఉన్నందువలన కొంత ఆలస్యాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. దాని విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఉద్యోగపరమైన విషయాల్లో అభివృద్ధిని సాధించుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నందువలన వాటిని అధిగమించడం కోసం ప్రత్యేకమైన ప్రయత్నం అవసరం అవుతుంది. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం ద్వారా మీకు కావలసిన పని అవసరమైన సమయానికి పూర్తయ్యేలాగా నలుగురు నుంచి సహకారం అంది పనులు పూర్తి చేసుకోగలుగుతారు. విదేశీయానికి సంబంధించిన విషయంలో సానుకూలత ఏర్పడుతుంది. సామాజిక వర్గానికి సంబంధించి మీ ప్రమేయం వలన పొందే ప్రయోజనాలు, ఇతరులు పొందే ప్రయోజనాలు చాలా అధికంగా ఉంటాయి. ఇతరులకి ప్రయోజనాన్ని అందించే మీ ప్రయత్నం వలన గౌరవాన్ని పొందగలుగుతారు. అలాగే వేరువేరు విషయాల్లో నైపుణ్యాన్ని కలిగిన వేరువేరు వ్యక్తులు మీకు సహకారాన్ని అందించి మీ పనులన్నింటినీ కూడా పూర్తి చేయడానికి మార్గాన్ని సుగమం చేస్తారు. కాబట్టి అందరితోనూ సానుకూలమైన భావనతో వారి నుంచి సహకారాన్ని పొందడానికి, అనుకూలత పొందడానికి విశేషమైన ప్రయత్నం చేయడం మంచిది.
వ్యాపార భాగస్వామ్యాల విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించడం అవసరము. షేర్లు మొదలైనటువంటి వాటి విషయంలో పెట్టుబడులకి అనుకూలమైన సమయం కాదు, తగిన జాగ్రత్తతో వ్యవహరించాలి. ఆర్థిక ప్రయోజనాలు అనుకున్న స్థాయిలో లేకపోయినప్పటికీ తరువాతి కాలానికి ఒక పునాది ఏర్పడుతుంది, దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం మీరు చేసే కృషి మంచి ఫలితాన్ని ఇస్తుంది. సమాజంలో గౌరవాన్ని పొందడానికి మీరు చేసే కృషి అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. మీ గౌరవాన్ని కాపాడుకోవడంతో పాటుగా మీ చుట్టూ ఉన్నవారికి కూడా మీతో ఉన్న అనుబంధం వలన మంచి గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. దాన్ని వారు పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. అయితే నివర్తించే ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఎటువంటి లోపము లేకుండా జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చాలా చాలా అవసరము. అలాంటి చిన్న చిన్న లోపాలు మీరు చేసే పనులను పూర్తిగా ఫలితం మీ చేతికి రాకుండా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి మీ పనులను సాధించుకునే ప్రయత్నం చేయాలి. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చేసుకోవడం ద్వారా ఆర్థిక సంబంధమైన విషయాల్లో విజయాలను సాధించడం సులభమవుతుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికంది మీ పనులను పూర్తిగా విజయవంతంగా సాధించుకోగలుగుతారు. ఇవి ఈ వారానికి సంబంధించిన ఫలితాలు. ఫలితాలని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ వాటిలో అవసరమైన మార్పుల్ని చేసుకుని విజయాలను సాధించాలని ఆశిస్తూ సెలవు.